అవును ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్ చూసేది నిజమే. అవుట్ స్టాండింగ్ మోషన్ పోస్టర్ ఎలా ఉంటుందో, ఎలా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది కేఎస్కే ఎడిటోరియల్ ఛానల్. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్గా మీ మొబైల్లో కైనమాస్టర్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, కైనమాస్టర్ ఇంటర్ఫేస్లో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి 16:9 ఎక్స్ప్రెస్ యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ ఫోల్డర్కు వెళ్ళి ఒక బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు లేయర్పై ట్యాప్ చేసి అల్లు అర్జున్ పిఎన్జీ ఫోటోను తీసుకోవాలి. ఈ పిఎన్జీ ఫోటో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. తర్వాత మీరు లేయర్పై ట్యాప్ చేసి స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫైర్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫైర్ ఎఫెక్ట్ని సోల్జర్ దగ్గర సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలా సెట్ చేసిన తర్వాత ఫైర్ ఎఫెక్ట్ని బ్లెండింగ్ చేసుకోవాలి. బ్లెండింగ్ చేయాలంటే బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లైటన్ అనే ఎఫెక్ట్ని తీసుకోవాలి. తర్వాత అల్లు అర్జున్ పిఎన్జీ ఫోటోపై ట్యాప్ చేసి డూప్లికేట్ తెచ్చుకోవాలి. ఇలా డూప్లికేట్ తెచ్చుకున్నప్పుడు ఆ డూప్లికేట్ ఫోటోను క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి షోల్జర్ వరకు క్రాప్ చేసుకోవాలి. అక్కడికి అలా క్రాప్ చేసుకున్న తర్వాత ఆ క్రాపింగ్లో మాస్క్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసి కింద కనిపిస్తున్న ఫేదర్ అనే ఆప్షన్ని సెట్ చేసుకోవాలి. తరువాత ఆ ఫైర్ ఎఫెక్ట్ని ఈ విధంగా బాడీతో అటాచ్మెంట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా ఒక సైడు సెట్ చేశాక తర్వాత ఆ ఫైర్ ఎఫెక్ట్ని మరొక ఫైర్ ఎఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలంటే మళ్ళీ డూప్లికేట్లో తెచ్చుకోవాలి. ఆ డూప్లికేట్లో తెచ్చిన ఫైర్ ఎఫెక్ట్ని రెండో భుజానికి సెట్ అయ్యే విధంగా ఆ ఫైర్ ఎఫెక్ట్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక రెండో భుజానికి కూడా క్రాప్ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఇలా క్రాప్ చేసుకొని మొదటి భుజానిలాగే రెండో భుజానికి కూడా ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక అల్లు అర్జున్ ఫోటోను మళ్ళీ డూప్లికేట్లో తెచ్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా, మనకి ఈ విధంగా విజువల్ కనిపిస్తుంది. నెక్స్ట్ తర్వాత లేయర్పై ట్యాప్ చేసి అల్లు అర్జున్ నటించిన సరైనోడు టైటిల్ని తీసుకోవాలి. ఈ టైటిల్ పిఎన్జీ రూపంలోనే ఉండాలి. ఈ టైటిల్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది. తర్వాత లేయర్పై ట్యాప్ చేసి సర్కిల్ ఎఫెక్ట్ గల ఒక ఫైర్ ఎఫెక్ట్ని తీసుకోవాలి. ఈ ఫైర్ ఎఫెక్ట్ని సరైనోడు బ్యాక్లో సర్కిల్ ఉందో ఆ సర్కిల్లో ఈ సర్కిల్ ఫైర్ ఎఫెక్ట్ని సెట్ చేసుకోవాలి. ఆ సర్కిల్ ఫైర్ ఎఫెక్ట్ని బ్లెండింగ్ చేసుకోవాలి. బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లే అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లేయర్పై ట్యాప్ చేసి స్టిక్కర్ అనే ఆప్షన్లో ఫైర్ విజువల్ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేశాక తర్వాత స్మోక్ చేసే ఎఫెక్ట్ దగ్గర ఈ ఫైర్ విజువల్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక తర్వాత దీన్ని బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి హార్డెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అలాంటి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా విజువల్ వస్తుంది. దీన్ని మనం ఇంటర్నల్ స్టోరేజ్లో ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మళ్ళీ రీప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. రీప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక ఎక్స్పోర్ట్ చేసే వీడియోని ఇప్పుడు తీసుకోవాలి. లేయర్పై ట్యాప్ చేసి డస్ట్ ఎఫెక్ట్ వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇలా సెలెక్ట్ చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి హాట్ డెన్ అనే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. హాట్ డెన్ ఎఫెక్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, సో ఒకసారి ప్లే చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా విజువల్ వస్తుంది. నెక్స్ట్ మీరు లేయర్పై ట్యాప్ చేసి స్టిక్కర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లేజర్ అనే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఆ లేజర్ ఎఫెక్ట్ని ఆ సరైన టైటిల్ దగ్గర సెట్ చేసుకోవాలి. తర్వాత మీరు మీడియాకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఆ లేజర్ లైట్ని కొద్దిగా ఎక్స్పెన్షన్ విజువల్ దగ్గర సెట్ చేసుకోవాలి. ఆ సరైన టైటిల్ స్టార్టింగ్ ఎక్స్పెన్షన్ స్టార్టింగ్ టైం ఈక్వెల్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈ విధంగా సెట్ చేసుకున్నాక మీరు అల్లు అర్జున్ వీడియోని డూప్లికేట్లో తెచ్చుకోవాలి. ఆ మీడియా మీద క్లిక్ చేసి డూప్లికేట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక ఆ కింద ఉన్న డస్ట్ లేయర్ని ముందుకు జరుపుకొని ఆ డస్ట్ ఎఫెక్టు లేజర్ ఎక్స్పెన్షన్ రెండు ఈక్వెల్లో పెట్టుకోవాలి. ఆ రెండు ఈక్వెల్లో పెట్టుకుంటే మనకి ఈ విధంగా విజువల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీరు ఆడియో మీద క్లిక్ చేసి ఒక మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్ స్టోరేజ్ సేవ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.